Hi Andy, Andariki Namaskaram. Welcome to my channel Digitech Info Telugu. Ee video lo manam Water Service Portal lo ela account ni create chesukovali, alage kotta water card ni ela apply chesukovali, water card lo tappulu unte ela correction chesukalo ee video lo choopistarandi. Munduga login ni ela create chesukalo ee video lo poorthiga cheppabothunnanandi. Evaru kuda skip cheyakunda video ni chudandi. Ade vidhanga ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల మాకు చాలా సపోర్ట్ గా ఉంటదండి. అలాగే వీలైతే మరికొంతమందికి చేరువయ్యేలాగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తదండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలండి. ఇక మనం వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. నేను క్రోమ్ బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకున్నానండి. మీరు మొబైల్ లో అయినా గాని సిస్టమ్ లో అయినా చేయొచ్చండి. ఇక్కడ క్రోమ్ లో waters.eci.gov.in అని చెప్పి టైప్ చేసి సెర్చ్ క్లిక్ చేయండి. మీరు సెర్చ్ క్లిక్ చేయగానే మీకు సెర్చ్ రిజల్ట్స్ లో చూశారు కండి, అఫీషియల్ పోర్టల్ అయితే ఓపెన్ అయింది. ఇలా పోర్టల్ లో మీకు లాగిన్ ఆల్రెడీ ఉంటే లాగిన్ అవ్వచ్చండి. కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్ అప్ ఉంది కదండి, ఆ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే కొత్తగా అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలండి. మీకు రైట్ సైడ్ లో చూపిస్తుంది కదండి సైన్ అప్ అని చెప్పి, సైన్ అప్ దగ్గర క్లిక్ చేయండి. ఇలా మిమ్మల్ని మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుందండి. మీ మొబైల్ నెంబర్ని ఇచ్చుకోండి. అలాగే ఈమెయిల్ ఐడి, మీ ఫోన్లో ఉన్న ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. అదేవిధంగా అక్కడ కనిపిస్తున్న క్యాప్చాని అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలండి. కంటిన్యూ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అడుగుతుందండి. మీ ఫస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు ఇవ్వండి. అలాగే లాస్ట్ నేమ్ అంటుందండి, అక్కడ మీ పేరు ఇవ్వండి. పాస్వర్డ్ అడుగుతుందండి, మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్, ఒక క్యాపిటల్ లెటర్, కత్మాయి స్మాల్, ఒక స్పెషల్ క్యారెక్టర్, నెంబర్కి వాల్యూస్తో ఉన్న ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి. మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోండి అండి పాస్వర్డ్ని. ఇలా రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందండి. ఆ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలండి. మీ నెంబర్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఇలా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి వస్తుందండి. ఇప్పుడు లాగిన్ పేజ్కి అయితే తీసుకొస్తుందండి. మీరు ఇందాక ఏదైతే రిజిస్ట్రేషన్కి ఇచ్చారో మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబరే మీ ఐడి అండి. ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలండి. అదేవిధంగా మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేయాలండి. ఆ క్యాప్చాని అక్కడ ఎంటర్ చేయండి. రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. వెరిఫై అండ్ సైన్ ఇన్ కొడితే అక్కడ మీకు లాగిన్ అయితే అవుతుందండి. చూసారు కానీ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు కొత్త కార్డు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఫామ్ 6 ఉంది కదండి, ఫామ్ 6 మీద క్లిక్ చేస్తే కొత్తగా ఓటర్ ఐడి అయితే అప్లై చేయొచ్చండి. ఆ కొత్తగా ఓటు ఎలా అప్లై చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. ఒకటే వీడియోలో చేసే ప్రాసెస్ అంతా బాగా లెంతీగా అవుతుంది కనుక వీడియోని 2 పార్ట్స్గా అయితే చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తానండి. అదేవిధంగా ఎన్ఎస్డిఎల్ పేపర్లెస్ పాన్ బ్రాంచ్ ఐడికి సంబంధించిన వీడియోస్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తానండి. ఎవరైతే చూడలేదో వారైతే చూడండి. మల్టీ రీఛార్జ్ యాప్కి సంబంధించిన లింక్ను కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ వీడియోను కూడా చూడండి. వీడియోలు మరింత మందికి రీచ్ అయ్యేలాగా వీడియోని లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి చేరువయ్యేలాగా షేర్ కూడా చేయండి. మీ అందరి దగ్గర నుంచి ఆశించేది అదేనండి. మీకు మరిన్ని మంచి సర్వీసుల్ని మా ఛానల్ ద్వారా తీసుకొస్తామండి మీ ముందుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.